ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో మారాలో చేదు నీటిని దేవుడు మధురమైన నీటిగా మార్చిన స్థలాన్ని, ఏలీములో 12 నీటి ఊటలను, 70 ఈత చెట్ల ఉన్న ప్రాంతాన్ని చూడబోతూ ఉన్నాం. గతంలో మనం యెరూషలేము పరిశుద్ధ ప్రాంతాలను, ఈ వీడియోలను మన ఛానల్లో చాలా వరకు చూశాం. వాటిని చూడని వారు వాటిని కూడా చూడండి. ఇంతకుముందు ఎందరో యెరూషలేము హోలీల్యాండ్ టూర్కి వచ్చినా ఈ ప్రాంతాలన్నింటినీ పూర్తి వీడియోలను చూపించలేదు. మన ఛానల్లో మాత్రం ఈ వీడియోలను చాలా వివరంగా అన్ని ప్రాంతాలను చిత్రీకరించి చూపిస్తున్నానని, ఈ వీడియోను ఇంతకుముందు అన్ని వీడియోలను చూశాక మీరే చెబుతారు. ఇప్పుడు మనం కైరోకు వెళుతున్నాం. కైరో అనే పట్టణం ఈజిప్ట్ దేశానికి రాజధాని. కైరోకు రోడ్డు మార్గంలో మనం వెళుతూ ఉన్నాం. దారిలో ఎర్ర సముద్రాన్ని, దానిలోని ఓడలను మనం చూస్తూ ఉన్నాం. దారిలో ఆయిల్ బావులను కూడా మనం చూస్తున్నాం. ఈ ఆయిల్ను సముద్రంలో నుండి కూడా తీస్తూ ఉన్నారు. మన దేశంలో హైవే రోడ్ల ప్రక్కన దాబా హోటల్ ఉన్నట్టు ఇక్కడ హోటల్ ఉంది. ఇక్కడ మా బస్ కాసేపు ఆపారు. ఈ దారిలో వెళ్ళే వారికి ఈ హోటల్ తప్ప మరో హోటల్ లేదు. అందుకే ఇక్కడ ఇన్ని బస్సులు ఆగి ఉన్నాయి. అందరం బస్ దిగాము. హోటల్లో టాయిలెట్కి వెళ్ళేవారు వెళ్ళి వచ్చారు. ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యాక తిరిగి మా ప్రయాణం ప్రారంభించాము. దూరంగా ఎర్ర సముద్రం మరియు ఆయిల్ బావులు కనిపిస్తూనే ఉన్నాయి. ఎర్ర సముద్రంలోని నీరు బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంది. సముద్రానికి చాలా దగ్గరగా మా రోడ్డు ఉంది.
సముద్రం మధ్యలో ఆయిల్ని తీసే యంత్రాలను చూస్తూ ఉన్నాం. నిన్న రాత్రి మేము ఉన్న హోటల్ నుండి కైరో చాలా దూరం అవడం వల్ల అర్ధరాత్రి 1 గంటకే మేము బస్సులో ప్రయాణం ప్రారంభించాము. మా బ్రేక్ఫాస్ట్ను పార్సల్ చేసి రాత్రే బస్సులో మాకు ఇచ్చేశారు. దారిలో కొన్ని ఫ్యాక్టరీలను కూడా మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటిని దాటుకుంటూ మా బస్ చాలా వేగంగా ముందుకు సాగిపోతూ ఉంది. సమయం గడిచే కొద్దీ మారాకు దగ్గరవుతూ ఉన్నాం. ముందుగా మనం ఏలీము ప్రాంతాన్ని చూడబోతూ ఉన్నాం. ఏలీము గురించి నిర్గమాకాండము 15వ అధ్యాయము 27వ వచనంలో, తరువాత వారు ఏలీముకు వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను, వారు అక్కడనే ఆ నేల యొద్ద దిగిరి అని వ్రాయబడిన ప్రాంతానికి వచ్చాం. ఇదిగో కనిపించేదే ఏలీము. ఇక్కడ 12 నీటి బుగ్గలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈత చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఇది గడిచి 1000 సంవత్సరాలు అయ్యింది కాబట్టి ఈత చెట్లు మాత్రం కొంచెం ఎక్కువగా మొలిచి ఉండవచ్చు. ఈ ప్రాంతంలో ఇన్ని ఈత చెట్లు మరెక్కడా ఉండవు. ఇక్కడ మమ్మల్ని బస్ దింపలేదు కాబట్టి బస్సులో నుండే వీడియోను చిత్రీకరించాను. ఇజ్రాయేలీలు ఏలీము నుండి వెళ్ళి సీను అరణ్యంలో ఆగాక అక్కడి నుండి దేవుడు వారికి మన్నాను కురిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతూ ఉంది. దారిలో కొన్ని బిల్డింగ్లను చూశాం. ఇక్కడి నుండి మారాకు వెళ్తూ ఉన్నాం. ఇంతలో టోల్గేట్ వచ్చింది. ఇదిగో ఇదే మారా. ఆనాడు ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటిన 3 రోజులకు మారాకు చేరారు. ఇక్కడున్న నీటి ఊటలను ఆ రోజు ఇజ్రాయేలీలు త్రాగారు. అప్పుడు ఈ నీరు ఏ మనిషి త్రాగలేనంత చేదుగా ఉండేవి. ఈ నీరు త్రాగలేక ఇజ్రాయేలీలు సణిగారు. మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు యెహోవా దేవుడు మోషేకు ఒక చెట్టును చూపించాడు. దాన్ని ఈ నీటిలో వేయగానే ఈ నీటి రుచి మారిపోయి చేదైన రుచి నుండి అది మధురమైన నీటిగా మారిపోయింది. ఆ నీరు, ఆ నీటి ఊటలు ఇవే. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నీటి ఊటలు దేవుడు చేసిన అద్భుతానికి సజీవ సాక్ష్యంగా నిలిచిపోయిన గుర్తులను ఇప్పుడు మనం చూసే అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు. ఇక్కడ కొన్ని బావులున్నాయి. వీటిలో నీరు అడుగున ఉంది కానీ ఈ నీటిని ఇప్పుడు ఎవరూ వాడడం లేదు.
ఇక్కడకు అతి దగ్గరలో ఎర్ర సముద్రాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా బిల్డింగ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నీటి ఊటలు పూడిపోకుండా ఇలా బావులుగా రాతితో కట్టి వీటిని ఇలా ఉంచారు. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది. పూసలతో చేసిన వస్తువులను ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ కొన్ని ఫోటోలు తీసుకుని మా వద్ద ఉన్న బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్లను ఇక్కడున్న పిల్లలకు ఇచ్చి మరలా మా ప్రయాణం ప్రారంభించాము. మరొకసారి బస్సులో నుండి మారా ప్రదేశాన్ని చూస్తూ ఉన్నాం. అప్పట్లో లక్షల ఇస్రాయేలీలకు దాహం తీర్చిన చోటు, యెహోవా దేవుని ద్వారా అద్భుతం జరిగిన చోటును విడిచిపెట్టి బయలుదేరుతూ ఉన్నాం. మారా ప్రాంతాన్ని కళ్ళారా చూస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ మా ప్రయాణాన్ని ప్రారంభించాము. దూరంగా కొన్ని బిల్డింగ్లను ఫ్యాక్టరీలను చూస్తూ ప్రయాణిస్తూ ఉన్నాం. మరికొద్దిసేపట్లో ఈజిప్ట్ దేశ రాజధాని అయిన కైరోకి చేరుకోబోతూ ఉన్నాం. ఇప్పుడు ఒక సొరంగ మార్గం గుండా మా బస్ ప్రయాణిస్తూ ఉంది. ఈ సొరంగం ఎర్ర సముద్రం క్రింద నుండి ఉందని మా గైడ్ చెబితే ఆశ్చర్యపోయాము. ఈ ప్రాంతాన్ని వీడియో తీయకూడదని మా గైడ్ చెప్పాడు, కానీ నేను మాత్రం మీకు చూపించాలని వీడియోను తీశాను.
సొరంగం బయటకు వచ్చాము. కైరోకు ఇప్పుడు దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఎడారిలాగా ఉంది. ఇక్కడి వాహనాలను, ఈ రోడ్లను, ఈ ప్రాంతాలను చూస్తూ ఆసక్తిగా గమనిస్తూ ప్రయాణిస్తూ ఉన్నాం. కైరో నగరానికి ఇప్పుడు వచ్చేసాం. ఇదిగో పోలీస్ అకాడమీ అనే అక్షరాలను చూసారా? కైరో ఫెస్టివల్ సిటీ మాల్ అనే బోర్డు కూడా మనకి కనిపించింది కదా. ఈ హోలీల్యాండ్ టూర్కి మొదటిసారిగా మేము రావడం వల్ల నేను అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకోలేకపోయాను. దేవుని దయ వలన, దేవుని చిత్తమైతే వచ్చే నెలలో, అనగా ఈ సెప్టెంబర్ నెలలో మరలా ఈ ప్రాంతాలకు రెండవసారి వెళ్ళబోతూ ఉన్నాం. ఈసారి పూర్తిగా ఇక్కడి ప్రాంతాలను ఇంకా బాగా చిత్రీకరించి పూర్తి వివరాలను మీకు అందిస్తూ మరిన్ని వీడియోలు మీకు చూపిస్తాను. మీరు ఇలాంటి హోలీల్యాండ్ పూర్తి వీడియోలు మరే ఛానల్లోనూ చూడలేరు. కాబట్టి మన ఛానల్ను చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కైరో సిటీ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈజిప్ట్లో అరబిక్ భాషను మాట్లాడతారు. అరబిక్ భాషనే నేర్చుకోవాలంటే ముందుగా ఉర్దూ నేర్చుకుంటే అరబిక్ను చాలా తేలికగా నేర్చుకోవచ్చట. వీరి భాష మనకు విచిత్రంగా అనిపిస్తూ ఉంది. ఇక్కడి వాహనాలు మన దేశంలోని వాహనాల వలనే ఉన్నాయి. జోర్డాన్, ఇజ్రాయెల్, పాలస్తీనాలో బైక్లు కూడా ఒకటో రెండో తప్ప కనబడలేదు. ఈజిప్ట్లో మాత్రం బైక్లే కాదు, ఆటోలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మా బస్సులో డీజిల్ నింపుకోవడం కోసం బస్సును బంక్ వద్ద ఆపారు. ఇక్కడి బంకులు మన దేశంలో బంకుల వల్లనే ఉన్నాయి. కొన్ని ట్రక్లు డీజిల్ కోసం ఇక్కడికి రావడం మేము చూస్తూ ఉన్నాము. డీజిల్ నింపుకున్నాక మా బస్ తిరిగి బయలుదేరింది. ప్రక్కనే నైల్ నది మాకు కనిపిస్తూ ఉంది. ఈ దేశం మొత్తానికి ఈ నైల్ నది మాత్రమే ఆధారము. నైల్ నది ప్రక్కనే చాలా చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.
మన దేశంలో లాగానే ట్రాఫిక్ ఎక్కువగా ఇక్కడ ఉంది. ఇక్కడి అపార్ట్మెంట్స్ బిల్డింగ్లను ఇటుకలతో కడుతూ ఉన్నారు. తర్వాత ప్లాస్టింగ్ చేసి పెయింట్ కూడా మనలాగానే వేస్తూ ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ పాలస్తీనాలో భవనాల నిర్మాణానికి ఇటుకలు వాడరు, పెయింట్స్ వేయరు. దారిలో మసీదులు ఎక్కువగా కనిపించాయి. ఇది ముస్లిం దేశం. ఈ ప్రాంతాలను చూస్తూ ఉంటే మన దేశంలో ఉన్నట్లే ఉంది. నిర్మాణంలో ఉన్న భవనాలను చూస్తూ ఉన్నాం. ఈ వీడియోను చూసి మీకు తృప్తి కలిగిందని భావిస్తూ ఉన్నాను. తరువాత వీడియోలో ఈజిప్ట్లోని పిరమిడ్లను, ఇక్కడున్న నైల్ నది గురించి మరికొన్ని విశేషాలను, అలాగే యేసు ప్రభువు చిన్నతనంలో 2 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నారు, ఆయన యేసు ప్రభువు ఉన్న ప్రాంతంలో ఒక చర్చ్ను ఇప్పుడు నిర్మించారు, ఆ చర్చ్ను, ఇక్కడున్న మ్యూజియం గురించి మరెన్నో విశేషాలను తరువాత వీడియోలో తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు వాక్యాలలోని లోతైన భావాలను, మర్మాలను తెలుసుకోవాలనుందా? యేసయ్య పుట్టి పెరిగి సంచరించిన ప్రాంతాలను, యెరూషలేము పరిసర ప్రాంతాలను, అక్కడి విశేషాలను వీడియోలలో చూడాలనుందా? అయితే వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ప్రతిరోజు మీకు ఈ వీడియోలు అందించబడతాయి. మేమే యెరూషలేము వెళ్ళి స్వయంగా చిత్రీకరించి తెలుగులో అందించే వీడియోలను చూడండి. దేవునికి మరింత దగ్గరగా జీవించండి. దేవునిచే దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ.